ఆవిర్భవ సభకి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు కానున్నారు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకుంటారు అక్కడ చంద్రబాబుకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు జైటి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నాంపల్లి సభ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు నాగేంద్ర టీ చెప్పండి టీడీపీ నలభై ఒకటవ ఆవిర్భావ సభకి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎలా చేశారు డిటైల్స్ ఏంటి థ్యాంక్ యూ గాయత్రి టీడీపీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల సభకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తాయి ప్రస్తుతం మరికాసేపట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు ప్రస్తుతం మనం చూడొచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా పసుపుమయమైనటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా చూడొచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ నారా చంద్రబాబు ఎన్టీఆర్తో పాటు మరొక వైపు కాసాని మరొక వైపు అచ్చెన్నాయుడితో పాటు నారా లోకేష్ బాలకృష్ణ కటౌట్లన్నీ కూడా చూడవచ్చు పూర్తిగా ఈ ఈ సభ ద్వారా నారా చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నిన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాలపైన తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా నలభై శాతం టికెట్లు యువతికి ఇవ్వాలంటూ కూడా నిన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాలుగు గంటల ప్రాంతంలో ఆ ఎన్టీఆర్ నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి నాంపల్లిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సభా ప్రాంగణానికి చేరుకుంటారు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆరు గంటల యాభై నిమిషాలకి ఆ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగం చేయబోతున్నారు నిన్న పొలిట్ బ్యూరోలో తీసుకున్నటువంటి అంశాలని నేతలకి దిశానిర్దేశం చేయడంతో పాటు రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ ఏ కార్యక్రమాలను తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపైన బాబు ప్రసంగం చేయబోతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఒకవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో మార్పులు సృష్టించినటువంటి చైతన్య రథాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు ఎన్టీఆర్ ఇదే మన ప్రస్తుతం చూస్తున్నటువంటి చైతన్య రథం పైనే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఆయన రాజకీయ ప్రచారం కానీ రాజకీయాల్లో మార్పులు రావడానికి కారణమైనటువంటి ప్రజా చైతన్య వాహనం వద్ద టీడీపీ శ్రేణులంతా ఆ నాటి ఆ వాహనంతో ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకునేందుకు వారంతా కూడా టీడీపీ శ్రేణులంతా కూడా ఆసక్తి చూపుతున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా ఒకవైపు ఆనాటికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మరొకవైపు తాజాగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ టీడీపీ ఆవిర్భావ సభ ప్రజాప్రతినిధుల సభకి వస్తున్నారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా మరొక వైపు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా ప్రస్తుతం సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సభా ప్రాంగణంలో నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ముఖ్యంగా దాదాపు రెండు నెలల పాటు వంద సభలు నిర్వహించాలనేటువంటి నిర్ణయానికి నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం నిర్ణయించడం జరిగింది దాంతోపాటు అటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలతో పాటు కొన్ని కీలక అంశాలపైన కూడా తీర్మానాలు చేయడం జరిగింది అన్ని అంశాలను కూడా నారా చంద్రబాబు ఆ దిశానిర్దేశం చేయబోతున్న ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులందరినీ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆ ఎక్కడి నుండి వచ్చారు ప్రస్తుతం ప్రజా చైతన్య రథాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆనాడు ఎన్టీఆర్ ప్రచారం చేసినటువంటి గూడూరు నేను ఎక్స్ఎమ్ఎల్ఏ గూడూరు కాన్స్టిట్యూన్సీ సునీల్ కుమార్ నా పేరు అదే వెహికల్ చూస్తున్నాము అప్పుడు ఆ పెద్ద ఏ విధంగా వచ్చి అర్థం కాని పరిస్థితి అప్పుడు ఏసీ కూడా లేదు ఇంత చిన్న వెహికల్లో హరికృష్ణ గారు డ్రైవింగ్ చేస్తా దీనిపైన రావడం అంటే నిజంగా సాహసమే అది అప్పుడు ఆయన పట్టుదల ఆయన దీక్ష ఆయన మొండితనం దాని దర్శనం ఈ వెహికల్ మామూలుగా సామాన్యమైనటువంటి సినీ ప్రపంచంలో అంత విలాసంగా బతికి ఈ విధంగా ప్రజల కోసం ఇంత చిన్న వెహికల్లో మొత్తం రాష్ట్రం అంతా పర్యటించడం అంటే తమాషా విషయం కాదు విధంగా మేమంతా గర్విస్తున్నాం ఆ పార్టీలో ఉన్నందుకు ఇప్పుడు ఈరోజు జరిగేటటువంటి ప్రజాప్రతినిధుల సభ నుంచి ఆ బాబు ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది రాబోయేటువంటి ఎన్నికలకి మీరు ఏ విధంగా కాబోతున్నారు మీరు చూశారు ఇటీవల కాలంలో జరిగినటువంటి మూడు విద్యావంతుల ఎమ్మెల్సీ సెలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది అలాగే మొన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ స్థానంలో కూడా మేము ఘన విజయం సాధించాం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద టోటల్ మార్పు అయితే మొదలైంది ఇంకా కూడా రాబోయే కొంది కూడా ఇంకా మార్పు మొదలవుతుంది ఈరోజు ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోను అందరిని ఆకట్టుకున్న విధంగా ఎన్నికలకి సందిగ్ధం చేసేటువంటి ప్రసంగాన్ని ఈరోజు బాగుబోరు చేస్తామని తెలియజేస్తున్నాం నిన్న పోలిట్ బ్యూరో సమావేశంలో నలభై శాతం టికెట్లు యువతికి కేటాయించాలనేటటువంటి నిర్ణయం జరిగింది దీనిపైన మరి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఓకే చేస్తారనుకుంటారా నలభై శాతం టికెట్లు అనేటప్పటికి దీనికి స్వాగతిస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గతం గతంలో అందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కూడా యువతకి విద్యావంతులకి టికెట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు అదే కోణంలో నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ఈరోజు యూత్కి అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా నలభై పర్సెంట్ యువతకి టికెట్లు ఇస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విధానం ప్రకారం యువతంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అలాగే పెద్దలందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా ఈ నలభై సంవత్సరాలందరినీ కూడా ప్రోత్సహించే విషయంలో పెద్దలు కూడా మంచి మనస్తున్నారని తెలియజేస్తున్నారు మొత్తానికి ఆ నిన్న పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఈరోజు బాబు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేయబోతున్నారు మీరు దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్ళబోతున్నారు ఖచ్చితంగా బాబు గారు ఈరోజు ప్రసంగం తర్వాత మేము ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా తీసుకెళ్ళడానికి కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ దాదాపు కొన్ని లక్షల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఆయన చెప్పిన మాటే శిరోధ్వర్యంగా ప్రతి గడప గడపకు పార్టీని ఇది మనం ఈ రోజు జరిగేటటువంటి ఆ సమావేశంలో చంద్రబాబు ఏ నిర్ణయాలను అయితే ప్రకటిస్తారో ఏమైతే ప్రసంగం చేస్తారో ఆ ప్రసంగాన్ని అంతటినీ కూడా మేమంతా కూడా గ్రామాల గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్కరికి చేరేలా మేమంతా కూడా సన్నద్ధం చేస్తామంటూ కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది